డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈజీగా పాస్ కావాలంటే ముఖ్యంగా దాని యొక్క సిలబస్ ఏమేమి ఉన్నాయి, అందులో ఏ విభాగం నుంచి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి తెలుసుకున్నట్లయితే మేము డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఈజీగా పాస్ కావచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్లో రెండు పేపర్లు ఉంటాయి జనరల్గా, ఒకటి ఈఓటి రెండవది జీఓటి. ఈఓటీలో ఒకటే ఒకటి ఉంటుంది పేపరు, అది 141 పేపర్ అంటాం. జీఓటీకి వచ్చేసినట్లయితే రెండు, ఒకటి 97 రెండవది 88, ఈ రెండు పాస్ అయితేనే ఒక పేపర్ పాస్ అయినట్టు. ఈ విధంగా ఈఓటీ జీఓటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఈ జీఓటీలో ఫస్ట్ పేపర్ ఏంటంటే 88. ఈ 88కి వచ్చేసేసరికి ఒక 4 చాప్టర్ల నుంచే 65% అంటే 65 క్వశ్చన్స్ వస్తాయి, మిగిలినవి 35 ఏమో రకరకాలుగా వేరియస్ సబ్జెక్ట్స్ తెలుస్తాయి. మరి ఈ 88లో ఉండే మెయిన్గా ఉండేటువంటి ఈ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది గ్రాంట్ ఇన్ ఎయిడ్, దీని తల్లి 8 మార్కులు వస్తాయి. రెండవది ఏపీ ఇన్స్పెక్షన్ గ్రూప్ కోడ్, దీనిలోంచి 15 మార్కులు. ఏపీ ఎలిమెంటరీ రూల్స్, దీనిలోంచి 32 మార్కులు. అంటే మేజర్గా వచ్చే 20 చాప్టర్ ఏంటంటే బుక్ ఏంటంటే ఏపీ ఎలిమెంటరీ రూల్స్. అదేవిధంగా టీపీఎఫ్ రూల్స్ నుంచి 6 ప్రశ్నలు, ఆర్ఎంఎస్ఏ మరియు ఎస్ఎస్ఏ రూల్స్, ఆర్యుఎస్ఏ వీటి నుంచి మనకు 6 ఆర్టీఏ యాక్ట్ మీద 10 మార్కులు వస్తాయి. ఈ ఆర్టీఏ యాక్ట్ అనేది అన్నిటికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పేపర్ 88లో వస్తుంది ఇది, అదేవిధంగా పేపర్ 97లో కూడా ఈ ఆర్టీఏ యాక్ట్ గురించి వస్తుంది. కాబట్టి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ బుక్ మనకు ఎస్జీటీస్కైనా స్కూలర్స్కైనా ఇవి మనకి ఎంఆర్సీలో ఇంతకుముందు బుక్ ఇచ్చేవారు చాలా, వీటి మీద చాలా సెమినార్లు క్లాసెస్ కూడా జరిగినాయి. కాబట్టినే ఇది మనకు కొంత అవగాహన ఉంటుంది ఇది మెయిన్గా. అదేవిధంగా పిండిక్స్ మీద 2 ప్రశ్నలు, మోడల్ స్కూల్స్ గురించి 3 ప్రశ్నలు, సిసిఈ విద్యా విధానం గురించి 4, ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ మీద 3, సర్వే రిపోర్ట్స్ నాసర్ ఆసర్ లాంటి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి వాటి మీద 2, లేటెస్ట్ టాపిక్స్ మీద ఇంకొక 4. ఈ విధంగా ఈ 88 పేపర్ అనేది సిలబస్ ఉంటుంది. ఇప్పుడు పేపరు 97 గురించి చూద్దాం, దీని సిలబస్. ఈ 97 పేపర్లో 75 క్వశ్చన్స్ కేవలం 5 బుక్స్ నుంచిలో వస్తాయి. ఈ వీటిలో ఈ 5 బుక్స్ బాగా రెఫర్ చేసినట్లయితే మనం ఇదిగా ఇది కూడా పాస్ కావచ్చు. ఇందులో మెయిన్గా ఉండదంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994, దీని నుండి 12 మార్క్స్ వస్తాయి మనకు. అదేవిధంగా సిసిఏ రూల్స్, సిసిఏ రూల్స్ నుంచి వచ్చేసి 21 మార్కులు. ఏపీ ఎలిమెంటరీ సర్వీస్ రూల్స్, దీనికి వెళ్ళి 23 మార్కులు. అదేవిధంగా న్యూ ఎస్ఎస్సి స్కీమ్ నుంచి 12 మార్కుల వరకు వస్తాయి. 5 మార్కులేమో ఎంపీ యాక్ట్, దీని గురించి 5 మార్క్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఈ ఆర్టీ యాక్ట్ 88లనేమో 10 మార్కులు దీనికి కేటాయించినట్లయితే, ఈ 97 పేపర్లో 12 మార్కులు. అంటే ఒకసారి జాగ్రత్తగా చదివినట్లయితే, చెక్ చేసుకున్నట్లయితే దాంట్లో 12 దీనిలో 10, మొత్తం 22 మార్కులు ఈ ఆర్టీ యాక్ట్ మీదనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎంఎస్ఏ ఎస్ఎస్ఏ గురించి 5 మార్కులు, మోడల్ స్కూల్స్, ఏపీఓఎస్ఎస్, శాల సిద్ధి, ఎండిఎం మొదలైన అన్నిటికి కలిపి 5 మార్కులు, సిసిఈ సర్వే రిపోర్ట్స్ గురించి 2 మార్కులు ఉన్నాయి. మొత్తం మొదటి 5 75% ఉన్నట్లయితే తర్వాత వచ్చిన వాటికి 25% మనకు ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ ప్రకారం చేసినట్లయితే ఈ డిపార్ట్మెంటల్ టెస్టు జీఓటీ ఈజీగా పాస్ కావచ్చు మనం.